ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ మంగళవారము. మొదటి పఠనము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 11వ వచనము నుండి 12వ వచనం వరకు. ఇశ్రాయేలీయులారా, ప్రభువు మిమ్ము గూర్చి పలికిన ఈ సందేశమును ఆలింపుడు. అతడు ఐగుప్తు నుండి కొని వచ్చిన ప్రజలెల్లరిని గూర్చిన ఈ వార్తను వినుడు. భూమి మీద జాతులన్నింటిలో నేను మిమ్ము మాత్రమే ఎరిగియుంటిని. కావున మీ పాపములన్నింటికీ నేను మిమ్ము దండింతును. 2 నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందము చేసుకొని ఉండవలయును కదా. అడవిలో సింగము గర్జించినచో దానికి ఎర దొరకయుండవలేను కదా. గుహలో సింగపు కొదమ గుర్రుమనినచో దానికి జంతువు చిక్కి ఉండవలేను కదా. పక్షి ఉరులలో చిక్కుకొనినచో దానికి ఎవరో ఎరపెట్టి ఉండవలేను కదా. ఉచ్చు పైకి లేచినచో పక్షి దానిలో తగులుకొని ఉండవలేను కదా. నగరమున బూరనూదినచో జనులు భయపడకుందురా. ప్రభువు కీడు పంపనిదే నగరముకు ఆపద వాటిల్లునా. ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యము చెయ్యడు. సింహము గర్జించినా భయపడని వాడెవడు? ప్రభువైన దేవుడు ఆనతించిన ప్రవచనము చెప్పని వాడెవడు? సొదొమ గొమొరా ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని. నిప్పు మంటలలో నుండి తీసిన కట్టవలె మీలో కొందరు బ్రతికిరి. అయినను మీరు నా చింతకు మరలి రారైతిరి. ఇది ప్రభువు వాక్కు. కావున ఇజ్రాయేలీయులారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నాను గాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనము వరకు. అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా, యేసు వారితో, ఓ అల్పవిశ్వాసులారా, మీరు భయపడుదురేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సహితము ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని ఆ జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.